కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని ధిక్కరించినాయి కదా. అవును, అంటే ఏంటి అది, అది అందరికి తెలిసిందే కదా, అబ్బాయి బట్ట ఏం జరగలేదు అని ఇప్పుడు ఈవిడ చెప్తే, అప్పుడు ఈవిడ చెప్పే మిగతా వాటి మీద విశ్వసనీయత పోతుంది. ఏది ఇంట్లో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని విశ్వసనీయత పోతుంది. అంటే ఈ వివాదాల్లో శర్మిల గారు భారతి గారిని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ పేరు కూడా మాట్లాడడం, ఆవిడ చెప్పమరండి నమ్ముతారు జనాలు. అంటే అదేం కాదు, ప్రణబ్ ముఖర్జీ గురించి మొన్న కేజీబీ కేబీజీ తిలక్ గారు, ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ స్వర్ణాంధ్ర పేపర్ ఓనర్, ఆయన కొంత ఈ కాంటాక్ట్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్లతో కాంటాక్ట్స్ బాగుండే, ఆయనకి ప్రణబ్ ముఖర్జీ ముక్క చెప్పారట. ఆ ముక్క ఆయన ఐ డ్రీమ్ గా ఎవరికో చెప్పినట్టున్నారు. దాని మీద ఈవిడ కోపం వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఈవిడ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే పెడసరంగా ఉంటుంది. అంటే ఇక ఏదైనా అంటే గనక విపరీతంగా రోషపడిపోతుంది. ఆ రోషంతో ఏమైనా మాట్లాడేస్తుంది. ఇప్పుడు కేసీఆర్తో గొడవ అదే కదా, అంతకుముందు ఏమైనా మాట్లాడేసింది, అట్లాగే కవిత మీద ఏదైనా మాట్లాడేసింది. కంట్రోల్ ఉండదు. ఇప్పుడు జగను మాట్లాడే తక్కువ, తను మాట్లాడే 100 మంది తిట్టిన తర్వాత ఒకటి మాట్లాడతాడు, ఈవిడ ఒకటికి 100 తిడతాది. వీళ్ళిద్దరు మెంటాలిటీలో ఉన్న తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 100 మంది తిట్టాక 100 రకాల తిట్లు వచ్చాక ఒకసారే మాట్లాడతాడు, ఒక కౌంటర్తో వెళ్ళిపోతుంది. ఈమె ప్రతి ముక్కకి 100 తిట్లు ఎదురు తిడతాయి. అది సహజంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి మెంటాలిటీ. సాధారణంగా ఇళ్లలో మొండిఘట్టంగా ఉండే అబ్బాయిలు, మొండిఘట్టంగా ఉండే అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు ఇంట్లో కాస్త బుద్ధిమంతుడిలాగా జగన్ను, కాస్త మొండిఘట్టంగా ఈ అమ్మాయి ఉందన్నటువంటిది వీళ్ళిద్దరి మనస్తత్వాన్ని బట్టి ఇప్పుడు కనబడుతోంది, మనం చిన్నప్పుడు చూడలేదు కాబట్టి.